ఎట్లా ఎట్లా స్టార్ట్ చేయాలని తెలుస్తలేదు. అమ్మ ఉంది కాబట్టి అమ్మతోనే స్టార్ట్ చేయాలి. అయినా రేపో మాపోపో ఏదాన్ని నాకు ఎందుకురా ఇట్లాంటివన్నీ అన్న క్రియేట్ చేసిన వర్డ్స్ థియేటర్లో వింటుంటే అవి రిపీట్ అయిన కొద్దీ బతకడం కోసం పేపర్ వేస్తున్నాను, బాగుపడటం కోసం బీటెక్ చేశాను, ఇట్లాంటివి మనం కూడా బతకడం కోసం ఎన్నో జాబ్ చేస్తున్నాం, బాగుపడటం కోసం అప్పుడప్పుడు సినిమాల్లో చేస్తున్నాం. అయ్యో మన డ్రీమ్ కదా. అయితే ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి లైన్తోనే వస్తే ఆదరిస్తారనేది మళ్ళా ఈ పేపర్ బాయ్తో ప్రూవ్ అయింది. అన్నకు నాకు సంపత్ అన్నకు నాకు కోయిన్సిడెంట్ ఉంది. అసలు అసలు ఈ సినిమా ద్వారా ఇప్పుడు సత్యని చూస్తున్నాం, కానీ సత్తి కాకముందే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అన్న నాకు ఏమైంది ఈ వేళలో ఒక చిన్న యూసఫ్ అనే క్యారెక్టర్ కదన్న, యూసఫ్ అనే క్యారెక్టర్ వాయిస్ టెస్ట్ చేసి దానికి నాతోనే చెప్పించింది అన్న. అన్నకు తెలియదు ఆ విషయం. నేను సినిమా షూటింగ్ అప్పుడు చెప్తే అవునా నువ్వేనా, ఎప్పటి నుంచి 2005 నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. అట్లనే అంటే అవకాశాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి ఒక నేను చేసిన సినిమాల ప్రజెంటేషన్ అంటే దీంట్లో అన్న కరెక్ట్గా నన్ను చూయించగలిగింది అన్న. వచ్చినప్పుడు అరే కేకలు పెడుతున్నారు బాగానే ఉంది, మరి సరైన వేషం పడతలేదంటే ఎందుకో మరి తెలియదు అది. మరి అన్న అదే గౌతమ్ నందల చూసి అరే ఇంత ఉంటుందా నేను నాకు తెలియదు అబ్బా నువ్వు అని చెప్పేసి ఈ సినిమాలు ఇచ్చిండు. ఇక ఫర్దర్గా మళ్ళీ ఏం చేస్తాడో చూడాలన్న. ఇంకా హీరో గారి విషయానికి వస్తే సంతోష్ భాయ్ చిన్న పిల్లోడు ఎట్లుంటాడంటే గుండె మీద చేయి పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు, అంటే అంత విరమణంగా అంటే ఎప్పుడు కృతజ్ఞత భావంగా ఉంటాడు ఏదైనా చిన్నగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ రియా గారు ఆమె కూడా ఏం తెలియనట్టే ఉంటుంది ఎప్పుడు, ఇట్లా చూస్తూ ఉంటుంది బ్లాంక్, ఏం చెప్పినా వింటూ ఉంటుంది. అందుకే అట్లా అంటే నాకు కొంచెం బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయటం అలవాటు అయిపోయింది. అట్లనే మన జయశంకర్ అన్న కూడా సప్పుడు అక్క అట్లా ఎట్ట చేతులు పెట్టుకొని నిలబడుతున్నాడు నాకు సినిమా ఎవరు నీ మాట నేనేది తినాలి అన్నట్టు ఉంటుంది అన్న బాడీ లాంగ్వేజ్. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్ అన్న డామినేట్ చేస్తాడు అన్న మాత్రం ఏమన్నాడు అన్న నీ ఇష్టమన్నా నీ ఇష్టం ఇష్టం అన్నట్టుంటాడు అంత పాజిటివ్గా. మురళి అన్న అన్న ఏందో తెలియదు కానీ ఉన్నాడు హడావిడి చేస్తున్నాడు, ఎవరు వచ్చినా కూడా ఇట్లా అంటున్నాడు ఎంతయ్యా బాపు అని కైమ పడుతున్నాడు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదన్నా లేట్ అయింది అనుకో అట్లా ప్లీజ్ అన్నట్టు ఇంకా బీప్ సౌండ్ అంతా ఉంటుంది అన్నమాట అన్నకు. అట్లా అబ్జర్వ్ చేసిన నిజంగా చాలా మంచి అవకాశం, చాలా ఫోన్లు వచ్చినాయి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సంపత్ అన్నకి జయశంకర్ అన్నకి నిజంగా అందరు ఆర్టిస్టులకు కూడా పేరు పేరున భీమ్స్ అన్న మంచి. ఆ పాట నాకు జెలస్ అనిపించింది, ఆ పాట నాకెందుకు వేయలేవన్న నువ్వే ఎందుకు పాడినావు అనిపించింది. నోట్స్ ఉంటాయి ఉత్తరనే వాడతారా? నోట్స్ ఉండాలి పెద్ద అది ఉంటుంది అది సరిగా మంపాలి ఉంటాయి కదా అవన్నీ చూడు ఇది పట్టుకోగానే కొంచెం ఆవాజ్ పెరుగుతున్నది. అందులో కూడా నా పదం మాండవు కదా ఏ బీడు తిరిగి సుజాత గల్లెంచబోయే సునీత అడ్డడు అడ్డడు అల్లి పూలు బండెడు బండెడు బంతి పూలు గుల్లెడు గుల్లెడు గులాబీలు గుత్తులు గుత్తులు కొడుకు పూలు ఇట్లా నాకు అనిపించింది అనమాట. అబ్బా ఏమన్నా దుమ్ములు లేపినవాళ్ళు నిజంగా ఆడియో కానీ డైలాగ్స్ కానీ విజువల్స్ కానీ అన్న వచ్చింది అన్న మద్రాసులు ఉంటాడు అన్న అవును కానీ నా బేబీ కూడా మద్రాసులో ఉందా నా బేబీ నేడ మొక్కజొన్న పోతు నేడదించిందే నువ్వు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. హాయ్ దిస్ ఇస్ లావణ్య, మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా టచ్ చేస్తే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. హాయ్ అందరికి నమస్కారం, నేను గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ మాల్వికా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.